ప్రభు యేసుక్రీస్తు నామములో యువనికి గ్రామస్తులైన మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి గ్రామాన్ని ప్రేమించి ఒకసారి ఆయన శుభవార్తని మీ అందరి దగ్గరికి పంపించి ఉన్నాడు గనక దయచేసి ఈ మైక్ ద్వారా ఎంత మందికి అయితే దేవుని సువార్త వినిపించబడుతుందో వారందరూ కొన్ని నిమిషాలు మీ పనులు పక్కన పెట్టి ఈ వార్తని విన్నట్లయితే దేవుడు మీ అందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక పసిబాలుడుగా జన్మించి 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికి పరిచర్య చేసి 33.5 సంవత్సరాల తర్వాత ఆయన మరణించి సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి ఆయన మరణ తిరిగి ఈ లోకంలో ఆయన చేయాల్సిన పనంతా చేసి ముగించి పరలోక రాజ్యానికి వెళ్లినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎవరైతే ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఆయన ప్రేమించి తమ రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరితో దేవుడు యోహాను సువార్త 14:3 ఆయన అంటున్నాడు, నేను ఈ లోకానికి వచ్చినాను, ఈ లోకం నుంచి నేను వెళుతున్నాను, వెళ్లి పరలోకమందు మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలున్నాయి. ఈ లోకంలో మనం ఎన్ని ఇల్లులు కట్టుకున్నా, ఎంత సౌందర్యమైనటువంటి భవంతులు నిర్మించుకున్నా మనం బ్రతికినంత కాలం మాత్రమే ఆ ఇంట్లో మనం ఉండగలం. కానీ మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనే విషయాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఇంట మీకు స్థలం నేను సిద్ధపరుస్తున్నాను, నన్ను గనక మీరు రక్షకునిగా అంగీకరించినట్లయితే పరలోక రాజ్యంలో మీ అందరికి స్థానాన్ని నేను అనుగ్రహిస్తానంటున్నాడు. అది శాశ్వత కాలమైనది, అది కంటికి కనిపించినది, అదృశ్యమైనది, కానీ మనం మరణించిన తర్వాత మాత్రమే దాన్ని మనం చూడగలం. ఇలా చెప్తా ఉంటే చాలా మంది అంటారు, మీరేమైనా వెళ్ళి చూసి వచ్చారని. కాదండి, మన తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు మనెవరికి తెలియదు భూమి మీదకి వచ్చేంత వరకు ఇంకొక లోకం ఉందని మనకు తెలియదు. ఆ గర్భంలో ఉన్నప్పుడు మనం అనుకుంటాము ఇదే జీవితము, ఇదే లోకము, ఇలాగే తినడము, ఇలాగే బ్రతకడం అనుకుంటాం. కానీ ఆ 9 నెలలు ముగిసిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది, ఓహో ఇంకొక లోకం ఉందా అని. అలాగే మరణించిన తర్వాత కానీ మనకు తెలియదు మరొక లోకం ఉందని. అది నిత్య జీవం, అది శాశ్వతమైనది. నువ్వు ఎంచుకుని ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎంచుకునే లోకం అది. ఖచ్చితంగా యేసుక్రీస్తుని గనక హృదయంలో రక్షకుని అంగీకరించినట్లయితే ఆయన కొరకు నీవు గనక నీ జీవితాన్ని అర్పించి నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన రాజ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. శ్రేష్టమైన నామాన్ని బట్టి కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యువనికి గ్రామ ప్రజల మీద ప్రేమించి మీరు అనుగ్రహించినట్టు ఈ సువార్త పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రజలకు తెలియజేసిన నీ వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. తగిన సమయం ముందు ప్రభా నిజమైన దేవుడు నీవని ప్రభా నిన్ను హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించే కృప ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మీరు అనుగ్రహించి రాబోయే దినాలు ఈ గ్రామానికి రక్షణ దయచేయండి. భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రజలందరికీ విడుదల దయచేయండి. రోగాల నుంచి ప్రభా అయా విపత్తుల నుంచి ప్రజలకు విడుదల దయచేసి ఎవరైతే ఏ కార్యాల కొరకు అయా వారి జీవితాల్లో కన్నీరు కారుస్తున్నారో వారందరి జీవితాల్లోని గొప్ప కార్యాలు జరిగించి ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించును గాక.